మరొకసారి దేవుడు మన జీవితాల్లో చూపించిన గొప్ప కృపా కనికరాలను బట్టి ప్రపంచంలో అనేకమైన పరిస్థితులు మరి ఎంతో భయాన్ని కలిగిస్తున్నప్పటికీ ఎంతో మనకి ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ఆయనను నమ్మిన మన చుట్టూ సమాధానం ఉంచి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ రీతిగా సజీవులుగా మరి దేవుడి సన్నిధానంలో మనం ఉంచిన దేవాది దేవుడికి మనందరి పక్షంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ అలాగే మీకును ఈ యొక్క మరి లైవ్ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులకును మన ఆంధ్రాంగికన సంఘములందరికీ దయచేసి నాకు నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన మరి దయచేసి గమనించండి. ఈరోజు శుక్రవారం మనం ఏ పాట పాడతామో గురువారం సాయంత్రం నేను సిద్ధపాటు వాక్యం అని ఒక చిన్న వాక్యాన్ని సంస్కారం పెడుతున్నాను. ఈరోజు పాడే పాట మీకు ముందుగానే గురువారం రోజే నేను పాడే ఆడియోలో పెడుతున్నాను చర్చ్ గ్రూప్లో, కాబట్టి దాన్ని వింటే మనము ఇంకా ఇంపుగా మనం అందరం కలిసి ఏకస్వరంతో ఏకాత్మతో సిద్ధపాటుగా దేవుని సన్నిధిలో మనం కూడుకుంటాం. తెలియజేస్తున్నాం ప్రతి జన్మ మీకు ఉదయం సాయంత్రం పెడుతున్న వాక్యాలు మరి ఇంకా మీకు షేర్ చేయండి, మీరు వినండి. ఈ సమయాన మనం ధ్యాన వాక్యంలో పెడతాం. మనం త్రిత్వ కాలంలో ఇది 20వ వారంలోకి మనం ప్రవేశించాం. త్రిత్వంలో 20వ వారంలోకి మనం ప్రవేశించాం. మరొక 5 వారాల్లో మనం అడ్వెంట్లోకి వెళ్ళబోతున్నాం. అనగా యేసు రాజుగా వచ్చిచున్నాడు అని పాడినట్లుగా ఆయన భూలోకానికి రాబోతున్నాడు, అనగా ఆయన ప్రత్యక్షతను మనం ఎదుర్కోబోతాం. కాబట్టి ఇంకా మనం ఏదో ప్రారంభ దశలో ఉన్నట్టు కాదు, కానీ సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట, సిద్ధపాటు కలిగి ఉంటారు. కాబట్టి ఈ చివరి వారాలు మన సిద్ధపాటు వైపుకి నడిపిస్తున్నాయి, ఆయన రాజ్యము కొరకు, రాకడ కొరకు. కాబట్టి ఈ దినాన మతయి సువార్త 22:11-12 ఎవరైనా ఒకరు చదవండి. అక్కడ రెండు మాట్లాడదాం. అక్కడ ఒక రాజు గొప్ప విందు చేయించాడు, అది మామూలు విందు కాదు, కానీ అతను రాజు కాబట్టి గొప్ప విందు చేయించాడు. ఆ విందు చేయించి రాజు కాబట్టి అనేక మంది గొప్ప వారిని పిలిచారు, అనేక మంది ఉన్నతమైన వారిని పిలిచారు. అయితే ఆ ఉన్నతమైన వారు పిలుపుకి లోబడలేదు, ఆ పిలుపుకి స్పందించలేదు, ఆ పిలుపుని చెవిని పెట్టలేదు. కాబట్టి రాజుగారు వారికి పనిష్మెంట్ విధించి ఈ వారం పాత్రలు గారు కాబట్టి ఈసారి అపాత్రులు పిలవండి, యో అర్హత లేని వారిని మిగతా వాళ్ళందరినీ పిలుచుకురండి, ఈ విందు వారు భుజించాలి అని పిలిచారు. అయితే ఒకడు ఆ పిలుపు అందరికీ అందింది, అందరూ వచ్చారు, కానీ ఒకడు వస్త్రం లేకుండా విందుకు వచ్చాడట. దాని గురించి నేటి సందేశం విందా చదవమ్మా. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకోనని ఒకరిని చూచి, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితో అని అడుగుగా వాడు మౌని అయి ఉండడు. చిన్న ప్రార్థన చేసుకున్న తరలో వచ్చండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, రాజుగా రాబోతున్న మా దేవ, మరొకసారి పాదాన్ని ఆశ్రయిస్తున్నాం. ఈ సిద్ధపాటు వాక్యం అనేకులకి మేలు కొలుపుగాను, నాయన అనేకుల్ని తట్టి లేపేదిగా ఉండటానికి సహాయం చేయండి. నాయన నీ పక్షంగా నిలబడుతున్న దాసును, బలహీనుడును, అయోగ్యుడును, మట్టి పాత్రను అయినప్పటికీ నీవు సంధించి నీ బోరగా వాడుకుని విని వారందరికీ నాకు ప్రయోజనకరమైన మరి ప్రభు మరి సందేశం అందించి మరి మా మంచి బోధకుడైన యేసయ్య నామమునకి ప్రార్థన అడిగి పొందుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుడు బిడ్డలారా, ఈరోజు మన అంశము రక్షణ వస్త్రము అనే అంశాన్ని గురించి మన విందాం. రక్షణ వస్త్రము ఒకసారి చెప్తారా టైట్లు అందరు చెప్పాలి. రక్షణ వస్త్రము, రక్షణ వస్త్రము. చూడండి ఈ ఈ యొక్క మత్తయి సువార్త 22:11 రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకోనని ధరించుకోలేదు వాడు. కాబట్టి ఒకరిని చూచి, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడుగుగా అతడు మౌని అయి ఉండను, సమాధానం లేదు అతని దగ్గర. అందరి దగ్గర పెళ్లి వస్త్రం ఉంటుంది కానీ అతని దగ్గర, కానీ వీడి దగ్గర పెళ్లి వస్త్రము లేదు, పెళ్లి వస్త్రము లేదు. ఇంకొక రెఫరెన్స్ చూద్దాము. ప్రకటన గ్రంథము 22:12-14 మీ బైబిల్ చివరి పేజీ అది మతయి సువార్త 22:12-14 మీరు చదవండి. జీవవృక్షం
చాలు. ఇస్తమైన మనం వాక్యాన్ని ఆలోచిస్తుంటే అక్కడ అంటున్నారు, ఆ జీవ వృక్షములకు హక్కు గలవారు గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. ఇలాంటి సందేశాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువు త్వరగా వస్తున్నాడు, ప్రభువు త్వరగా వస్తున్నాడు. ఆయన సారి ఎలా రాబోతున్నాడంటే రాజుగా రాబోతున్నాడు. మొదటి రాకలో గుర్రెపిల్లగా వచ్చాడు, కానీ ఈసారి రాజుగా రాబోతున్నాడు. కాబట్టి కీర్తనగా రాబోతున్నాడు. కాబట్టి మొదటి రాకలో వచ్చినట్టు రాదు. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆయన కూడా తీసుకెళ్లి పోబోతున్నాడు. ఆయన కూడా తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడంటే అక్కడ చెప్తున్నారు, అక్కడ వినడం, అక్కడ చెప్తున్నారు. ఇప్పుడు చదవద్దు, మీరు ఇంటి దగ్గర బయట చదవండి. కానీ అక్కడ ఏమని చెప్తున్నట్టు మనం అక్కడే తీసుకెళ్తాడంటే ఆ పరలోక పట్టణము అనగా 12 ముత్యములు 12 రత్నములు ఆ మరి బంగారు నిధులతో కట్టబడిన ఆ సుందరమైన ఈ లోక సంబంధమైన ఆకలి కానీ మరణము కానీ చీకటి కానీ రోగము కానీ వ్యాధి కానీ ఇవేమి పరువు కానీ లేని ఆ సుందరమైన పట్టణంలోనికి మనం తీసుకువెళ్తాడు. అయితే ఆ పట్టణంలోనికి ప్రవేశించాలంటే పిలుపు అనేది అనేకులకి వస్తుంది, అందరికి వస్తుంది పిలుపు. కానీ అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి. చూడండి, బీఈడీ నోటిఫికేషన్, టీచర్స్ నోటిఫికేషన్ మామూలుగా మరి గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు అందరికీ నోటిఫికేషన్ చూస్తారు వాళ్ళు పేపర్లో ప్రకటన. కానీ ఎవరైతే బీఈడీలో వాళ్ళు ట్రైనింగ్ పూర్తి చేశారో వాళ్ళు మాత్రమే దానికి అర్హత కలిగిన వారు, వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ కలిగిన వారు. ఇది నా పిలుపు లోకంలో అందరికీ వచ్చింది, కానీ ఇది నా అర్హత కావాలి. ఆ అర్హత ఏమిటంటే అక్కడ అంటున్నాడు, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, స్నేహితుడా, ఓ నా స్నేహితుడా, పెండి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చావయ్యా, పెండి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది. ఇది నాన్న ఆ పెండి వస్త్రం, ఆ సిద్ధపాటు వస్త్రం. ప్రభు రాబోతున్నాడు, నీ దగ్గర ఉందా ఆ పెండి వస్త్రము, నా దగ్గర ఉందా, నీ దగ్గర ఉందా ఇస్తానేనా. ఆ పెండి వస్త్రం లేకపోతే అక్కడ పనిష్మెంట్ చూపిస్తున్నాడు, వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపలికి విసిరే. అక్కడ ఏమంటుందంట, ఏడుపును పండుగురుపుడు అనగా నరకం, నరకం వాడికి విసిరేయండి. ఏది లేదు వాడి దగ్గర, సిద్ధపాటు వస్త్రం, సిద్ధపాటు వస్త్రం. ఇది నన్ను చెప్పండి, ఏం కావాలి అక్కడ అర్థం కావాలంటే సిద్ధపాటు వస్త్రం కావాలి. సరే, దీని గురించి మనం చూద్దాము. ఒక మాట, లూకాసు వార్త 10వ అధ్యాయము తెరిచి అలా పట్టుకోండి. లూకాసు వార్త 10వ అధ్యాయం తెరిచి పట్టుకోండి. అక్కడ ఒకడు యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. మనకు బాగా తెలుసు ఆ యొక్క ఉపమానం. ఒకడు యెరూషలేము పట్టణం నుంచి అంటే ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరికోకు వైపుకు వెళ్తున్నాడు. ఆ యెరికోకు వెళ్తున్న వాడిని దొంగల చేతికి చిక్కాడు. వాడు దొంగల చేతికి చిక్కాడు కాబట్టి దొంగలు అతని దగ్గర దోచుకున్నారు, అతని దగ్గర దోచుకున్నారు. నా ప్రశ్న ఏమిటంటే అతని దగ్గర ఏం దోచుకున్నారు, ఆ ప్రయాణికుడి దగ్గర ఏమి దోచుకున్నారు, అది చదవండి. మా లోకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం చూడండి. అందుకు యేసుని ఒక మనిషిని యేసుని ఎరుకో పట్టణం గురించి దొంగల చేతి చిక్కును. వారు అతని ఏం దోచుకున్నారంటే బట్టలు దోచుకున్నారు. ఏమంటే సాధారణంగా మనందరికీ దొంగల గురించి తెలుసు, పోనీ మన ఇంట్లో కూడా పడ్డా పడకపోయినా దొంగల గురించి తెలుసు. దొంగ ఏం దోచుకుంటాడు, డబ్బులు దోచుకుంటాడు. ఏమంటే డబ్బు కోసం వస్తాడు వాడు, వాడికి కావాల్సింది డబ్బు. అవసరమైతే వాడిని చంపైనా సరే డబ్బు దోచుకుంటాడు. రెండోది డబ్బు కాకపోతే నగలు దోచుకుంటాడు, బంగారం దోచుకుంటాడు. వాల్యుబుల్ కాబట్టి, విలువైంది కాబట్టి డబ్బు దోచుకుంటాడు లేకపోతే బంగారం దోచుకుంటాడు. ఇవి రెండు దొరకపోతే కనీసం వచ్చాను కాబట్టి ఇంత కష్టపడి అప్పుడు ఏం తెచ్చుకుంటాడు, ఈ పట్టు చీరలో లేకపోతే వెండి జరిగే చీరలో ఇవన్నా సెకండ్ సేల్స్ అమ్ముకుందామని అప్పుడు దోచుకుంటాడు బట్టలు. కానీ మొదట ఎవడం బట్టలు దోచుకోడు కదా, మొదట బట్టలు దోచుకోడు. కానీ ఇక్కడ ఎరుసలేము నుంచి ఎరుకోకు వెళ్తున్న వాడి దగ్గర డబ్బు దోచుకున్నట్లు ఉందా, రాయబడింది అక్కడ ఏమన్నా డబ్బు దోచుకున్నట్టుందా, లేదు. రెండోది బంగారం దోచుకున్నట్టుందా, లేదు. వాడి పనసు దోచుకున్నట్టుందా, లేదు. ఏం దోచుకున్నాడంట, బట్టలు దోచుకున్నాడండి, బట్టలు దోచుకున్నాడు. వాడికి కావాల్సింది బట్టలే, నీ పనసు దోచుకోలేదు, నీది ఇంకోటి దోచుకోలేదు, బట్టలు దోచుకున్నాడు. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం, 2 పేజీలు ముందుకు తిరగండి. లోకాసు వార్తలోనే లోకాసు వార్త 8వ అధ్యాయము 27వ వచనం. లోకాసు వార్త 26-27 అమ్మా, లోకా 8
వాడప్పుడు ఆ ఊరి వాడప్పుడు ఆయన ఎదురుగా వచ్చాను. చూడండి, వాడు దయ్యమును పట్టిన వాడే. బహుకాలం నుండి బట్టలు కట్టుకునక సమాజంలోనే కాని ఇంటిలో ఉండేవాడు కాదు. ఏమండి, ఈ జరాసీన దేశంలో ఉన్న ఈ దయ్యము పట్టిన వాడు కూడా మనకి చాలా సుపరిచితమే. చాలా సార్లు మనం అతని గురించి ధ్యానించి ఉంటాం. అయితే నా పాయింట్ ఏంటంటే, వాడికి దయ్యం పట్టింది, వాడు ఇంట్లో ఉండడం, వాడు ఎప్పుడు ఇంట్లో ఉండడం, ఎక్కడ ఉంటాడంట, సమాధుల దొడ్లో ఉంటూ ఉంటాడు, బరియల్ గ్రౌండ్ లో ఉంటూ ఉంటాడు. సమాధుల దొడ్డే వాడి నివాస స్థలం. రెండోది ఏంటంటే, అక్కడ రాయబడింది చూడండి, బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక. బట్టలు వేసుకోవడం అంటే అడిగి చిరాకండి. బట్ట ఏదైనా ఒక అంగీ లాంటిది, ఒక పొడిగాటి వస్త్రం, కనీసం వాడి సిగ్గుగా పడడానికి ఎవరైనా తప్పినా ఈ బట్ట నాకు వద్దని చింపేస్తాడు, ముక్కలు ముక్కలు చేసేస్తాడు. కాబట్టి ఆ బట్ట ఉంచుకోడు, ఒంటి మీద బట్ట ఉంచుకోడు. కాబట్టి వాడి బట్టలు కట్టుకోకపోవడానికి కారణం ఏంటి, ఎవరు ఎంత లేనివాడైనా పేదవాడైనా గొప్పవాడైతే గొప్ప వస్త్రం ధరించుకుంటాడు గొప్పతనాన్ని ప్రదర్శించడానికి, పేదవాడైతే పేదరికానికి సంబంధించిన ఒక మామూలు వస్త్రం అనేది కప్పుకుంటాడు కదా. ఒకడు ఒక్క జత రెండు జతలు ఉన్న దాన్ని ముందుకుని మళ్ళీ మళ్ళీ వేసుకుంటాడు. కానీ బట్టలు కట్టుకోకుండా ఎవడో సమాజంలోకి రాడండి, బట్టలు లేకుండా ఎవడో సమాజంలోనికి రాడు. కానీ వీడు బట్టలే కట్టుకోడంట, బట్టలే కట్టుకోడు. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరు బట్టలు కట్టుకుంటారు, కానీ వీడు బట్టలు కట్టుకోకపోవడానికి కారణం వీడికి ఏం పట్టింది, వీడికి ఏం పట్టింది, దెయ్యం పట్టింది. అంతే కదండి, దెయ్యం పట్టింది. కాబట్టి దెయ్యం బట్టలు కట్టుకోనివ్వట్లేదు, బట్ట ఉంచనివ్వట్లేదు. ఎవడైనా కట్టినా కానీ ఒరే నీ బట్ట నవ్వద్దు అని వాళ్ళు రాళ్ళతో పడుతున్నాడు. సంఖ్యలు వేసిన సంఖ్యలో వచ్చింది. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో నేను చూపించి తెలిసింది ఏంటంటే, వాళ్ళు బట్టలు ధరించుకోవట్లా. ఈ సమయాన్ని ఆలోచన చేయండి. నేను చెప్పే మాట మనందరం తెల్లాలు వేస్తే బట్టలు కట్టుకుంటుంది. తెల్ల లేకపోయినా రాత్రి పడుకున్నా పుట్టిన మొదలుకుని చచ్చిపోయే వరకు ఏదో ఒక బట్ట మన స్థాయికి దగ్గర కట్టుకుంటాం, తట్టు బట్ట ధరించుకుంటాం. అయితే ఈ బట్ట దేన్ని చూసింది తెలుసా, ఈ బట్ట ఒక ఇండికేషన్. ఎందుకంటే చూడండి, నేను మామూలుగా ఉన్నప్పుడు ఫ్యాంట్ షర్ట్ వేసుకుంటే ఒకవేళ సమాజంలో వెళ్తే మీకంటే భాషగానే తెలుసు, కానీ నేను సొసైటీకి ఫ్యాంట్ షర్ట్ వేసుకునేది ఓహో ఎవరో నార్మల్ పర్సన్ అంటూ ఉంటారు. కానీ ఈ బట్టలు వేసుకుని వెళితే, ఈ అంగి వేసుకుని ఒకవేళ నేను అక్కడ బస్టాండ్ లో నిలబడేటప్పుడు కూడా నన్ను చూసిన వాళ్ళకి నేను చెప్పగలకల్లా, ఎవరు చెప్పగలరా రాష్ట్రండి అని. ఈ బట్ట దేని తెలియజేస్తుంది, ఈ బట్ట ఈయనొక ప్రీస్ట్, ఈయనొక పాస్టర్, ఒక సంఘానికి ఒక పాస్టర్ అని. ఈ బట్ట దేని తెలియజేస్తుందో తెలియజేయదు, ఈ బట్ట ఒక గుర్తా కాదా. కాబట్టి ఈ బట్ట నా ప్రొఫెషన్ ని తెలియజేస్తుంది, నా వృత్తిని తెలియజేస్తుంది, నేను చేసే పనిని తెలియజేస్తుంది. అలాగే పోలీసు వారు, పోలీసు వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉంటారు, మామూలు బట్టలు కాకుండా. మామూలు బట్టలు వెళ్తే ఎవరో తెలుసో తెలియదు, కానీ ఆ యూనిఫామ్ వేసుకుంటే మాత్రం వాళ్ళు తెలియని వాడికైనా హీస్ ది పోలీస్. వాళ్ళకు డ్రెస్ కోడ్, కాబట్టి ఆ డ్రెస్ వేసుకుంటే అతను పోలీస్, మనం జాగ్రత్తగా ఉండాలి. రెండోది న్యాయవాదులకి, లాయర్లకి ఒక డ్రెస్ కోడ్ ఉంటూ ఉంటుంది, ఆ డ్రెస్ వేసుకునే వాళ్ళు ఆ పని చెయ్యాలి. ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు నీకు ఇష్టమన్న లేకపోయినా, ఆ డ్రెస్ నువ్వు ఇష్టపడిన కోరుకున్న కోరుకోకపోయినా, ఆ డ్రెస్ వేసుకుని ఆ డ్రెస్కి తగ్గించిన డ్యూటీ నువ్వు చెయ్యాలి. డ్రెస్ లేకుండా నేను చేస్తానంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. కాబట్టి జడ్జి గారికి ఒక డ్రెస్ ఉంటుంది, డాక్టర్ గారికి ఒక డ్రెస్ ఉంటుంది, ఆ నర్సు గారికి ఒక డ్రెస్ ఉంటూ ఉంటుంది, కంపెనీలు కూడా యూనిఫామ్ అని ఉంటుంది, పిల్లల స్కూల్కి వెళ్ళే వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ డ్రెస్ కోడ్. వాళ్ళు వేసుకునే డ్రెస్ వాళ్ళు ఎవరో చెప్తుందండి, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటో తెలుస్తూ ఉంటూ ఉంటుంది. అంత మాత్రం కాదు, ఇక్కడ బట్ట అంటే మనం గుర్తుంచుకోవాల్సింది అవుతుంది, బట్ట అనగా జీవితాన్ని సూచిస్తుంది అన్నమాట, బ్రతుకుని సూచిస్తుంది. ఎందుకు అంటుంటారేమో, ఈ యొక్క స్కిన్ ఏమంటారంటే, ఈ చర్మం ఉంది కదా మనందరికీ, అందరికీ స్త్రీలైనా పురుషులైనా, ఈ చర్మాన్ని మరి ఏమంటుంటారంటే, ఈ స్కిన్ అంటే ఇది ఒక పొర, అంటే మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ ఈ పొర ఏం చేస్తుంది, కప్పుతుంది, కప్పుతుంది. కాబట్టి ఇది ఒక పొర, ఇది ఒక వస్త్రం, ఈ వస్త్రం మీద ఈ వస్త్రం వేస్తాం. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, ఈ యొక్క ఈ బట్టని ఇప్పుడు దోచుకుంటున్నాడు, యెరూషలేము చెరగోకు వెళ్తున్న వాడిని దొంగలు వాడి బట్టలు దోచుకున్నారండి. వాడి పరిస్థితి దోచుకోలేదు కానీ, వాడి డబ్బు దోచుకోలేదు కానీ, వాడి బట్టలు దోచుకున్నారు. వాడికి కావలసిందే బట్ట, వాడి బట్టల కోసమే తిరుగుతున్నాడు.
ఇస్తామే ఆలోచన చేస్తుంటే వాడు నీ యొక్క ఆ దోచుకునే వాడు ఎవడంటే ఆ దొంగ అపవాది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉంటారు యోహాను సువార్తలో, దొంగ దొంగతనంలోకి వచ్చును, దొంగ దొంగతనంలోకి వచ్చును. వాడు దోపిడీ చేస్తాడు, వాడు కావాల్సింది దోచుకుపోతూ ఉంటాడు. నీ దగ్గర కావాల్సింది వాడికి ఆ దొంగ అపవాదికి సాతానుడికి నీ డబ్బు కనలేదు, వాడికి పాత్ర కొంత డబ్బు ఉంది, లేకపోతే నీ బంగారం కనలేదు, వాడికి బోల్డెంత బంగారం ఉంది. కానీ నీ క్యారెక్టర్, నీ యొక్క క్యారెక్టర్ని, నీ వస్త్రాన్ని వాడు దోచుకుని నిన్ను దోపిడీ చేసి వాడు దోచుకుని వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాడు, వాడు దోచుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ఒక కేటగిరీ. రెండోది వాళ్ళంతట వాళ్ళ బట్టలు కొనుక్కోవటం. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళంతట వాళ్ళు తమ యొక్క ఆ బట్టాలని, ఆ వస్త్రాన్ని, ఆ జీవితాన్ని పక్కన పెట్టడం. ఇది కూడా చూద్దాం. చూడండి రెండవ కేటగిరీ, పరమగీత గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. పరమగీత గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాలు ఇస్తారమ్మా. పరమగీతం 5:2-3 నా తల మంచు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చిలుకలకు తడిసినవి, నాకు తలుపు తీ మనుషు నా ప్రియుడు వాటిని తట్టుచున్నాడు. చూడండి నేను ఏం చేశానంట, వస్త్రము తీసివేసింది. ఇంకా చదవమ్మా, నేను మరలా దానిని ధరింపనేలా నేను మరలా వాటిని మురిగించి. చూడండి ఇక్కడ సంగము అనే ప్రియురాలు దగ్గరికి, సంగము అనే ప్రియురాలు దగ్గరికి, సంగము అనే ఇంటి దగ్గరికి ప్రియుడు. ఆయన అంటున్నాడు కదా, నా ప్రియురాలా నేను వచ్చి తలుపు తడుతున్నానమ్మా, నేను వచ్చి బాబు తలుపు తడుతున్నాను అని ఆయన ప్రతి వాడి హృదయం దగ్గరికి వచ్చి ఆయన తలుపు తడుతూ ఉన్నాడంట, తడుతూ ఉన్నాడు. అక్కడ చదువుతున్నాము, నేను నిద్రించుకునే కానీ నా మనసు మేలుకునేది అనుకుంటున్నాము. ఆయన అంటున్నాడు, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, ఓ నా సంగమా, నిష్కరించురాలా ఆలకింపుము, నా తల మంచుకు తెలిసింది. ఆయన ఎప్పుడు వచ్చి తలుపు తడుతున్నాడు, ఆయన ఎప్పుడు వచ్చి తలుపు తడుతున్నాడు, అక్కడ సీజన్స్ చెప్తున్నాడు, కాలాన్ని సూచిస్తున్నాడు. నా తల మంచుకు తడిసింది. మంచు ఎప్పుడు కురుస్తుందండి, మనకు బాగా మంచు ఎప్పుడు కురుస్తుంది మనకు బాగా తెలిసి శీతాకాలం, అంతే కదా. వింటర్లో మంచు ఎక్కువ పడుతూ ఉంటుంది, వింటర్లో బయట తిరిగితే కనుక తల మంచుకు తడుస్తుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎప్పుడొచ్చారంట, వింటారమ్మా ఎప్పుడొచ్చారు, వింటర్లో వచ్చారండి, శీతాకాలం వచ్చాడు. కాబట్టి శీతాకాలం వచ్చాక తలుపు తడుతూ తడుతూ ఉన్నాడు, శీతాకాలం నా తల మంచుకు తడిసింది. ఆ తర్వాత మాట చదవండి, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసింది. చినుకులు అంటే వర్షం. సీజన్ ఇప్పుడు సీజన్ మారిపోయింది, ఇప్పుడు ఇప్పుడు ఏ సీజన్లోకి వచ్చారంట, వర్షం అంటే వర్షాకాలం. ఇప్పుడు మన ఇండియాలో 3 కాలాలు, మన ఇండియాలో 3 కాలాలు కొన్ని కొన్ని దేశాల్లో. కాబట్టి ఈ 3 కాలాల్లో ఆయన ఎప్పుడు వచ్చాడంట, శీతాకాలం వచ్చాడు. శీతాకాలం తర్వాత 2వ కాలం ఏ కాలం వస్తుంది, శీతాకాలం తర్వాత వేసవకాలం వస్తుంది, అంతే కదండి. ఏమంటే ఫిబ్రవరి దాకా ఉంటుంది శీతాకాలం, మార్చి నెల నుంచి వేసవకాలం. వేసవకాలం అయిన తర్వాత ఏ కాలం వస్తుంది, అప్పుడు వర్షాకాలం వస్తుంది. ఈ 3 కాలాలతో సంవత్సరం ముగుస్తుంది. కాబట్టి యేసు ప్రభు సంఘం దగ్గరికి ఎప్పుడు వచ్చాడంటే శీతాకాలం వచ్చి తలుపు తడుతున్నాడు. శీతాకాలం 4 నెలలు తలుపు తీయలేదు, మళ్ళా వేసవకాలం వచ్చింది అప్పుడు తలుపు తడుతూనే ఉన్నాడు, అప్పుడు తలుపు తీయలేదు, వర్షాకాలం వచ్చింది, నా తల వర్షపు చినుకులకు తడుస్తుంది అంటే ఆయన ఎంతసేపు వెయిట్ చేస్తున్నాడు, ఎంతసేపు ఎదురు చూస్తున్నాడు, 1 సంవత్సరం పాటు నీ హృదయం తలుపు, నీ గుండె తలుపు తడుతూనే ఉన్నాడు. అమ్మ తలుపు తీ, బాబు తలుపు తీ అని తలుపు తడుతూ ఉంటే నువ్వు నేనేమైనా సమాధానం చెప్తున్నావు తెలుసా, ఏమంటే నాకు తలుపు తీ మంచు నా ప్రియుడు వాటిని తట్టుచున్నాడు, నేను వస్త్రము తీసివేసింది, నా ఒంటి మీద వస్త్రం లేదు, నిన్న దిగంబరుడిగా ఉన్నావు, కాబట్టి నేను మరలా దాన్ని ధరింపనేలా, నేను మరలా దాన్ని ధరింపలేదు, నా ఒంటి మీద వస్త్రం లేదు కాబట్టి నేను ఎలా వస్త్రం లేకుండా నా ప్రియుడికి తలుపు తీయను. ఈ సమయాన్ని ఆలోచన చేయండి, ఏమండి ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంది, ఎవరు ఈ వస్త్రం తీసివేసింది, ఎవరు ఎవరు దీనికి సూచన, ఎవరు సాదృశ్యంగా ఉన్నా. ఒక మాట చూడండి, ఒక మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు అలా తెరిచి పట్టుకోండి. ప్రకటన గ్రంథంలో దేవుడు 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు, 7 సంఘాలకు లేఖలు రాశాడు. 7 సంఘాల్లోనూ 7వ సంఘం లౌదికీయ సంఘం అన్నమాట, 7వ సంఘం లౌదికీయ సంఘం. ఆ
అది నామకార్థ సంఘం, అది నామకార్థ స్థితిలో ఉందన్నమాట. ఆ నామకార్థ సంఘానికి పత్రిక రాస్తూ ఏమని దాని గురించి మెన్షన్ చేస్తారంటే 17-18 వచ్చిన చూడమ్మ 3వ అధ్యాయం. దరిద్రుడును గుడ్డివాడును చూడండి, దిగంబరుడమైనాను ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదువు లేదని నువ్వు చెప్పుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారంను నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లటి వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక ఏమంటాడండి, నీకు కాటుక నాయకత్వమని నీకు బుద్ధి చెప్పుచున్నా, నీకు బుద్ధి చెప్పుచున్నా. చూడండి ఈ సమయాన ఈ సంఘం అనుకుంటుందంట, నాకేంటండి నేను చాలా అష్టాపరిచిన సంఘం, పురాతనమైన సంఘం, నా పితరుల కాలం నుంచి నేను సంఘంలో ఉన్నాను అని నేను ధనవంతులను ధనవృద్ధి చేస్తున్నాను అని అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎలాంటి వాడు తెలుసా, ఇది నా సంఘం ఎలా ఉంది తెలుసా, నువ్వు దిక్కుమారిన వాడు, దౌర్భాగ్యుడు అని చెప్తూ నువ్వు దిగంబరుడు. దిగంబరుడు వాస్తవానికి సంఘం నవోదిక్య సంఘం అంటే వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు. ఆ పట్టణం నుంచి వస్త్రాలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటా ఉంటాయి, ప్రపంచానికి ఎగుమతి చేస్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి మాకు బట్టల ఫ్యాక్టరీలు ఉన్నాయి, నూనె ఫ్యాక్టరీలు ఉన్నాయి, జనపనార మిల్లులు ఉన్నాయి, కాబట్టి మేము ప్రపంచానికి వస్త్రాలు ఇచ్చేవాడు అనుకుంటున్నాం. కానీ నీ ఆత్మీయ దిగంబరత్వం నీకు తెలియకుండా ఉంది, నీ ఆత్మీయ దిగంబరత్వం నీకు తెలియకుండా ఉంది. కాబట్టి 18 ఏమంటున్నాడంటే, నీ దిశ వల్ల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రము నా యొక్క గుణము. కాబట్టి ఇప్పుడు మన పాఠంలో మతేసం 22 ఒక రాజు గొప్ప విందు చేయించాడు, మహావిందు రాజుగా చేసేవింది ఎలా ఉంటుందండి, ఎమ్మెల్యేగా చేసేవిందే అబ్బో పంచపక్ష ప్రమాణాలతో ఉంటాయేమో, కానీ రాజుగా విందు చేస్తే అసలు ఇంకా ఎలా ఉంటుంది విందు. అలాంటి విందుకి యోగ్యులైన వారు పిలువబడ్డారు, వాడు రాలేదు, కాబట్టి ఇప్పుడు అపాత్రులు ఎన్నికలు లేని వారు పిలువబడ్డారు, వీళ్ళు కూడా వచ్చారు. కానీ ఒకటి దగ్గర వస్త్రం లేదండి, పెళ్లి వస్త్రం లేదంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి అంటున్నాడు, ఓ స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఎలా వచ్చి కూర్చున్నావు, ఎలా వచ్చి కూర్చున్నావు, మౌనం, సమాధానం లేదు, నో ఆన్సర్. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ప్రభువు రాబోతున్నాడు, రాజుగా రాబోతున్నాడు, వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నది తెలుసా. ప్రకటన గ్రంథం 16 16 వచ్చింది, ప్రకటన గ్రంథం 16 వచ్చింది, ఇదిగో నేను దొంగ వలె వచ్చిస్తున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున జనులు తన దిశమలను చూస్తురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు. ఏం కాపాడుకోవాలంటే ఇది నన్ను మనం వస్త్రాన్ని కాపాడుకోవాలి. దేవుడు నీకు ఒక వస్త్రం ఇచ్చాడు, ఆ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఈ వస్త్రం లేకపోతే ఆ పట్టణంలో ప్రవేశించడానికి అర్హత నీకుండదు. వాడు ఎలాగైతే పాడిచేపలు కట్టబడి నరకాలు తోయబడ్డాడో మనం కూడా అదే స్థితిలో ఉంటూ ఉంటాము. కాబట్టి ఇదిగో నేను దొంగ వలె వచ్చిస్తున్నాను. అదేంటంటే పాస్టర్ గారు చెప్పారు కదా, దొంగ అంటే అపవాది సాతాన్ అన్నారు, వాడు దోచుకున్నవాడు అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా దొంగ వలె వస్తున్నాను అంటున్నాడు, ఈయన కూడా దోచుకున్నాడంటే ఇక్కడ సందర్భం అది కాదు. ఈ దొంగ అని చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అర్థం వేరు. ఈ దొంగ అనగా దొంగ చెప్పకుండా దొంగతానానికి వస్తాడు అంతే కదండి. అప్పుడు ఫోన్ చేసి ఏమంటే ఈ రోజు 11 దొంగతనం అవుతాం అనుకుంటున్నాను, మీరు ఏమైనా ఖాళీ ఉంటారా, మీరు అప్పుడు నిద్రపోతారా, నేను వచ్చి నా దొంగతనం చేసుకొచ్చాను, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసుకుంటాడా, పోలీసు వాళ్ళు అందరినీ అన్ని సరంజీలు రెడీ పెట్టుకున్నామా. కాబట్టి దొంగ ఎప్పుడు కూడా అది పగలైనా రాత్రైనా నువ్వు ఎప్పుడు ఏమైనా పట్టుకుని ఉంటావో, ఎప్పుడు నువ్వు అజాగ్రత్తగా ఉంటావో అప్పుడు వచ్చి ఏం చేస్తాడు, దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు. అనగా ఒక మాటలో చెప్పండి, దొంగ చెప్పకుండా వస్తాడు, ఆ టైం ఎవరికి తెలియదు, చెప్పకుండా వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ సమయము ఆ గడియ ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఐన్స్టీన్ అంత మహామేధావి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని, దానియేల గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని, హెచ్కెల్ ఇవన్నీ పక్క పక్కన పెట్టి ఆ చివరి నుంచి ఈ చివరికి 2-3 ఐన్స్టీన్ ప్రపంచ గొప్ప శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత, గొప్ప అగ్రగణ్యుడు, దీన్ని మాత్రం స్టడీ చేసి అంత
యూఫ్తా పక్కన పెట్టి అయ్యో బాబోయ్ అది ఎప్పుడు వస్తారని చెప్పడానికి నా జ్ఞానంలో అసలు ఏమాత్రం సరిపోదు నిన్న నాకు ఊహకు అందదు అని తెలిసేసాడు. నీకు నాకు ఏమాట అందుద్దండి, నువ్వు నేను ఎలాగా మనం అనుకుంటున్నాం గట్టిగా వర్షం వచ్చేటప్పటికి ప్రభు రాబోతున్నాడని. కానీ ఆయన సూచనలు చెప్పాడు తప్ప ఏ టైంలో వస్తాను ఎవరికి చెప్పలేదు ఎవరికి. కాబట్టి నేను దొంగ వల వచ్చిస్తున్నాను, తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తన దిశమను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు. తన వస్త్రాన్ని కాపాడుకోవాలి తన వస్త్రాన్ని. అయితే ఈ సమయాన్ని మనం ఆలోచించాల్సింది ఏమిటి ఈ వస్త్రం అంటే ఒక వివరణ విందాము. చూడండి, దేవుడు మొట్టమొదటి మానవుని సృజించాడు కదా ఏదేని తోటలో, ఆదాము అవ్వలు. ఆదాము అవ్వలు ఏదేని తోటలు ఎలా ఉన్నారు మనందరూ తెలుసు, 3వ అధ్యాయం 2వ అధ్యాయము. వారు తోటలో దిగంబరులుగా ఉన్నారన్న సంగతి తెలుసు, కానీ వారు దిగంబరులుగా ఉన్నారని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎప్పుడు తెలిసింది, వాళ్ళు పండు తిన్న తర్వాత దేవుడు పిలుస్తున్నాడు, అదామా నీవు ఎక్కడ అన్నప్పుడు, తోటలో నీ స్వరం ఉన్నప్పుడు నేను దిగంబరుగా ఉన్నందున చెట్టు చోడున దాక్కున్న. అంటే నువ్వు దిగంబరులు నీకు తెలిపిన వాడవు. దేవుడు మళ్ళా క్వశ్చన్ చేస్తున్నాడు తీవ్ర స్వరంతో. ఎందుకంటే యాని దేవుడు మానవుడు కాస్త ఏదేదో తోటిచ్చి, సృష్టినిచ్చి, సూర్యునిచ్చి, చంద్రునిచ్చి, అన్ని ఇచ్చి వస్త్రాలు ఇవ్వలేడా, ఆయన ఏమైనా పేదవాడా? కాబట్టి ఆయన మహిమ వస్త్రం ఇచ్చాడు. ఆయన మహిమ వస్త్రం ఎప్పుడైతే పండు తిన్నాడో ఆ మహిమ ఆవిరింది, ఆ మహిమ కోల్పోయాడు. అప్పుడు వాళ్ళు దిగంబరులని తెలిసి సిగ్గుపడ్డారు. అప్పుడు వాళ్ళకి చెట్టు చాటు దాపాలా. చూడండి, పండు తినకముందు వాళ్ళు ఆరామంలో చెట్టు చాటు దాపాలా. ఎప్పుడైతే పండు తిన్నారో వాళ్ళు సిగ్గు వారికి తెలిసి అప్పుడు చెట్టు చాటు వెళ్ళాడు. అయినప్పటికీ కూడా ఇప్పుడు దేవుడు పనిచేసుకుంటే పోతున్నాడు, ఏదైనా తోట బయటకు వెళ్తే పోతున్నాడు. కానీ గంటకు ముందు పనిచేశాడు కదా, గంటకు ముందు ఏం చేశాడు, వారికి చర్మపు చొక్కాయలు తొడిగించాడా లేదా? ఏమండి, చర్మపు చొక్కాయలు తొడిగించాడు కదా, అధికారం మూడు తొడిగించడం లేదా, ఏదో చెప్పండి లేదు. కాబట్టి ఇప్పుడు చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చింది, చర్మపు చొక్కాలు ఎవరు తయారు చేస్తారు, చర్మపు చొక్కాలు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఏదైనా ఉన్నారు కదా చర్మపు చొక్కాయలు అనగా, అది ఏ చర్మము, అది గొర్రె చర్మం. కొన్ని గొర్రెలు చంపబడ్డ అక్కడ ఒక గొర్రె చంపబడ్డది, ఒక గొర్రె చంపితేనే గొర్రె చర్మం వస్తుంది. కాబట్టి ఒక గొర్రె చచ్చిపోవడం వల్ల ఆదాముకి చొక్కా వచ్చింది, చర్మపు చొక్కా. ఇంకో గొర్రె చచ్చిపోవడం వల్ల అవ్వకి చొక్కా వచ్చింది. అయితే ఈ సమయాన్ని ఇప్పుడు చచ్చిపోయిన ఆ గొర్రె ఎవరిని సూచిస్తుంది, ఇదిగో లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ప్రభు యేసుక్రీస్తుని సూచిస్తుంది. ప్రభు యేసుక్రీస్తు చచ్చిపోయి మన ఒంటి మీద రక్షణ అనే వస్త్రం ఇచ్చాడు, రక్షణ అనే వస్త్రం ఇచ్చాడు. కానీ ఈ వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని మరలా కోల్పోయాడు ఆదాము. మరలా కోల్పోయి ఇదిగో రాజు ముందు వస్త్రం లేకుండా దిగంబరుడిగా పెళ్లి విందుకు వచ్చి కూర్చున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వస్త్రం కోల్పోయావు కాబట్టి మరలా కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగొచ్చి 33 సంవత్సరం జీవించి 3.5 సంవత్సరం పరిచయం చేసి చిత్త చివరిగా ఆయన కలవరి శిలువులు ఎలా మిగిలాడు, ఆయన కలవరి శిలువులు అలాంటినప్పుడు మన యోహాను సువార్తలో నేనే చెబుతూ ఉంటాం, ఆయన వస్త్రము కోసము సైనికులు ఏం వేసుకున్నారంట, చీట్లు వేసుకున్నారు. ఆ వస్త్రం నాకు కావాలి, నాకు కావాలి, 4 బాగా చేసుకున్నారు మొత్తం మీద 4 బాగా చేసుకున్నారు. ఆయనకు అంగి, ఆయనకు పై వస్త్రము, ఆయన యొక్క బట్టలు, 4 రకాల బట్టలు, 4 చీట్లు వేసుకుని సైనికులు పంచుకున్నారు. అంటే ఇప్పుడు యేసయ్య కలవరి శిలువులు ఎలా వెళ్ళాడాడు, కలవరి శిలువులు ఎలా వెళ్ళాడాడు, వస్త్రహీనుడిగా వెళ్ళాడాడు, వస్త్రహీనుడిగా దిగంబరుడిగా వెళ్ళాడు. కారణం తెలుసా, అది నీ దిగంబరత్వాన్ని, నా దిగంబరత్వాన్ని, ఆత్మీయ దిగంబరత్వాన్ని కప్పడానికి ఆయన వస్త్రం, రక్షణ అనే వస్త్రం నీ ఒంటి మీద, నా ఒంటి మీద కంపాడు. ఈ వస్త్రాన్ని ప్రభు రాకడ వరకు కాపాడుకోవాలి, ఈ రక్షణ అనే వస్త్రాన్ని, ఈ నీతి వస్త్రాన్ని ప్రభు రాకడ వరకు కాపాడుకోవాలి. ఏమిటి ఆ వస్త్రం అంటే చూడండి, ముగింపులో ఆ మాట చదువుతూ ముగిద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఇంతకీ వస్త్రం, వస్త్రం అంటే ఏదో ఒక వస్త్రం కప్పుకుని తెల్లటి బట్టలు వేసుకుని రావడం కాదు, దానికి ఒక వివరణ ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6-7 వరుసగా మీరే చదవండి. 19:6-7 మత్తయి 19:6-7 సారీ ప్రకటన 19:6-7 ప్రకటన 19:6-7 అప్పుడు గొప్ప జన సమూహం శబ్దమును స్వరమును సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏడుచున్నాడు.
మరియు ఆమె ఒక సంగం ధరించుకున్నట్టు ప్రకాశమానమును నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమె గీయబడును. అవి ఏంటంటే పరిశుద్ధుల నీతి వస్త్రం ఎవరి దగ్గర ఉంటుంది? ఈ వస్త్రం ఎవరి దగ్గర ఉంటుందో ఆ ఒక్క మాట చదువుకోవడం ముగించారు. కాబట్టి ఆ నీతి క్రియలు అనే వస్త్రం ఇది నాన్న పెళ్లి పిలుపుకి గొర్రె పిల్ల పెళ్లి రాజు చేసిన విందు గొర్రె పిల్ల పెళ్లి విందుకి సాదృశ్యం. మన పెళ్లి విందుకి వెళ్ళబోతున్నాము, వెళ్ళాలంటే ఆ రక్షణ వస్త్రం కావాలి. చూడండి ప్రకటన గ్రంథంలోనే ఆ యొక్క మాట మనం చూడొచ్చు. 7వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. 14 వచనం, అందుకు నేను అయ్యా నీకే తెలియనక అతను ఎలా నాతో చెప్పను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను నూతుకొని వాటిని ఏం చేసుకున్నారంట, తెలుపు చేసుకున్నారు. మనం కూడా ఎలా పట్టలేసుకు వచ్చాం చర్చికి, సాయంకాలం వెళ్ళి మీరు అందరూ ఏం చేస్తారు, ఈ వస్త్రాలని సర్ఫెట్ శుభ్రంగా ఉతుకుతారు, వాషింగ్ మిషన్లో వేసి శుభ్రంగా ఉతుకుతారు. ఇది నాన్న ఈ వస్త్రాన్ని ఉతుకుతున్నా సరే ఇంకో వస్త్రం ఉంది లోపల, జీవితం అనే వస్త్రం ఉంది, హృదయం అనే వస్త్రం ఉంది, దాన్ని ఉతకవా, దాన్ని తెలుపు చేయవా, దాన్ని తెలుపు చేయకుండా ఎలా వెళ్ళిపోతామని ఆయనతో పాటు ఏ యోగ్యత ఉందని. కాబట్టి సరే మనం ఆలోచన చేస్తుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చిన వారు అయ్యా, వీళ్ళందరూ ఎవరు అని దేవుడు అడుగుతుంటే అయ్యా నీకు అన్నీ తెలిసిన వాడు నువ్వు సర్వజ్ఞుడివి అంటుంటే ఇదిగో గుర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రం ఊదుకుని వాటిని తెలుపు చేసుకున్న వారు ఎవరా గొర్రె పిల్ల? ఇప్పుడే చెప్తున్నాము ఇదిగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె. ఆ గొర్రె పిల్ల యొక్క సిలువ రక్తంలో, ఆ కల్వరి రక్తంలో, ఆ పరిశుద్ధ రక్తంలో, ఆ యొక్క మరి నీతి రక్తంలో మనందరి యొక్క ఈ జీవితము ఈ బ్రతుకునే వస్త్రాన్ని ఉతుకుని తెలుపు చేసుకుని ఆ తెల్లని వస్త్రంతో మనము కూడా ఆయనతో కూడా ఒక పాట పాడుకుంటాం కదా, నేను కూడా చేరి ఇందు నచ్చట నేను కూడా. కాబట్టి నువ్వు నేను ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఆయన మహిమలో ఆ గొర్రెపిల్ల పెళ్లి విధులు ఉండాలంటే ఆ తెల్లని వస్త్రం నీ దగ్గర ఉందా, ఆ తెల్లని వస్త్రాన్ని సంపాదించుకున్నావా, ఆ సిద్ధపాటు వస్త్రం కలిగి ఉన్నావా? ప్రభు రాబోతున్నాడు ఇంకా ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటే పొరపడి ఎస్ నేను రెడీగా ఉన్నాను, నేను సిద్ధపడి ఉన్నాను అనే సంసిద్ధత నీలో నాకు రావాలి. తృత్వంలో ప్రవేశించిన వారు కాబట్టి ఆ సిద్ధపడే రోజు కొరకు ఆయన కొరకు కనిపెట్టి సిద్ధపడిన బుద్ధి కలిగిన కన్నికల మనం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలని అందరికీ తోడే నడిపించిన దాకా ఆమేన్. సమస్త జ్ఞానం పెంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు అనే హృదయంతో తలంతో కాదు దేవా.